సంక్రాంతి పండుగ నాడు విశేషంగా కార్యక్రమం చేసుకుని ధనుర్మాసం చేసుకొని స్వామివారు అరవకుని వేయించేయడం జరుగుతుండేది. గోదా కళ్యాణం లేదు. 44 సంవత్సరాల కిందట మొట్టమొదట రామారావు సీతాదేవి గారు ఏం చేసిందంటే, అయ్యా నా దగ్గర మా ఇంట్లో దేవతార్చన గోదాదేవి విగ్రహం ఉంది, అది పెట్టి మీరు కళ్యాణం చేస్తే బాగుంటుంది అని వారు సూచించారు. దాన్ని మనం ప్రమాణికంగా తీసుకొని ఆ యొక్క ఇంట్లో ఉన్న దురదేవతార్చన విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం చేసి ఈ గోదాదేవి కళ్యాణోత్సవం ప్రారంభించాం. ఇది 44వ వార్షిక కళ్యాణోత్సవం. అయినాక స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. తర్వాత ఈ చిన్నమూర్తి ఉన్నాయని చెప్పి రామరాజు రాఘవరాయుడు గారి శ్రీమతి లక్ష్మమ్మ దోసాన్ని మేము చక్కగా లక్ష్మత్తయ్య అని పిలిచడం, నాయన చిన్న విగ్రహం ఉంది, పట్టు వస్త్రాలు కట్టడానికి ఇబ్బంది ఉంది, మనకు పూలదండ చేసి అమ్మవారు కనపడకుండా అయింది, గుదా పువ్వు పెడితేనే అమ్మవారు కనపడదు, 8-6 ఇంచుల విగ్రహం అది అని చెప్పి అప్పటికప్పుడు, ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ అమ్మవారి విగ్రహాన్ని దాదాపు 12 సంవత్సరాల కిందట ప్రతిష్టాపన చేసుకొని విశేషంగా ఇప్పుడు కనబడుతున్న ఈ అమ్మ గోదమ్మని మనం చూస్తున్నాం. స్వామివారు కొన్ని మనం అలభ్యము కొన్ని ఇబ్బందుల మూలాన 1 సంవత్సరాల కిందట చూలు తస్కరించడం జరిగింది. స్వామిని తీసుకెళ్ళిపోయారు. ఎంతసేపు ఇక్కడ పూజ ఎందుకు, నేను ఒకసారి అడవి ప్రాంతం కూడా చూసి వస్తా అని, అట్లాగే శ్రీకృష్ణ జన్మస్థానాలు ఇవన్నీ కూడా తిరిగి వస్తా అని చెప్పి స్వామివారు ప్రయాణం చేసి పోయారు. పోయినాక స్వామివారు పోయింది ఎట్ట అని మా గ్రామస్తులంతా కలిసి ఒకరోజు మొత్తం ఉపవాసం ఉన్నారు. స్వామివారు లేనప్పుడు మేము వండుకొని తినమని మొత్తం కూడా పొయ్యి రావడం పని చేసి ఒకరోజు ఉపవాసం ఉన్నాక పోయిన రోజు దగ్గర నుంచి ఖచ్చితంగా 41వ రోజు నాడు మనకు స్వామివారు గోదాదేవిని తీసుకొని తిరిగి మనకు వేయించేయడం జరిగింది. ఆదిలక్ష్మేమో చింతలక్ష్మేమో అడవి మార్గంలో ఉన్నారు సీతాదేవి లాగా. స్వామివారు గోదాదేవిని మాత్రమే తీసుకొని మరి తిరిగి కళ్యాణోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాయి. అటువంటి వైభవం కలిగిన స్వామి మన స్వామి మామూలుగా ఏదో మనకు కావాలని విగ్రహాలు ప్రతిష్ఠించుకొని చేస్తున్న మూర్తులు కావు. అంతటి విశిష్టమైన స్వామికి కళ్యాణోత్సవాన్ని మనం దర్శించడం మన పూర్వజన్మ కృతం. కళ్యాణం అంటే మీరు అంతే ఉండాలి, దేవుడికి పుస్తకం కట్టడం తరంబాలు పోయటం కళ్యాణం కాదు. కళ్యాణము అంటే అన్ని శుభములు జరిగేదానికి కళ్యాణము అంటాం. అటువంటి కళ్యాణోత్సవాన్ని మనం అందరం దర్శిద్దాం, మొదలు పెడతాం. ఆప్యాయత్మగ్నయానోజస్వదేవయస్వదే ప్రజాపతిరణవీవ అయక్ష్మామాభస్తేన ఈషతమా దశకం సో రుద్రస్య హేతి పరిపోవనక్తద్రవాదిస్మిన్ గోపదౌజ్జవహ్ని రజమానస్య పశూన్ పాహి అభిరామ గుణాకరధాశరే బహుపరా జగదైకదనుద్ధర ధీరమతే పురాణ పురుషోత్తమ వేదాంత వేద్యా శ్రీయోగానందలక్ష్మీ నృసింహ పర బ్రహ్మణే నమః సామవేద ప్రియా సామవేదమవధారయ అగ్న ఆయా
Thank you.
24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.